నాయకుడు రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ రోజు యావత్ భారతదేశం నేషనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ డే నిర్వహించడం జరిగిందని నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకుని యువతను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా భారతదేశం మొత్తం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. 2014 ఎన్నికల ముందు నరేంద్ర మోదీ కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి యువతను మోసం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ భర్తీ విషయం మర్చిపోయారని అన్నారు. ఏడాదికి లక్షల విద్యార్థులు కాలేజీల నుంచి బయటికి వచ్చి ఏ ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని అన్నారు. వీరు ఉద్యోగాలు లేకపోవడం ఆత్మహత్యలకు పాల్పడడం జరుగుతుందని ఇప్పటికైనా మోదీ కళ్లు తెరిచి భారతదేశాన్ని నిరుద్యోగ భారతంగా మార్చకుండా వీలైనంత త్వరగా ఉద్యోగ భర్తీలు చేపట్టాలని శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సురేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ డిఎస్కే ప్రసాద్, రాష్ట్ర బీసీసీఎల్ కరుణ సనపల అన్నాజీరావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో బీజేపీ ప్రభుత్వం గత 7.5 సంవత్సరాలుగా ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పింది ఏమిటంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి తీరా ఉద్యోగాలు పోయే స్థితికి దిగజారిపోయింది. ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలని, ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్య చేసుకున్న పరిస్థితికి వచ్చారు. వీటిని వెంటనే ఖండిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా నరేంద్ర మోదీ గారు ఆలోచించి నిరుద్యోగుల్ని నోటీస్ ఇచ్చి నిరుద్యోగులు కాదుకోవాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు. వెన్నెముక యువకులే కాబట్టి వాళ్ళకు ఉపాధి ఉండాలి, ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలి కనుక యువతకు ఉపాధి కల్పిస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు 2వసారి గెలిచి వచ్చారు కానీ దాన్ని నెరవేర్చలేకపోయారు. దీన్ని యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు విమర్శిస్తూ అన్‌ఎంప్లాయ్‌మెంట్ని నిర్మూలించాలి కాబట్టి ఏవైనా ఒక కార్యక్రమాన్ని ఒక గొప్ప వ్యక్తిని గుర్తించుకోవాలంటే వాళ్ళ పుట్టినరోజుని ఒక చరిత్రలో పెడుతుంటాం.